नमस्ते एक न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस राष्ट्रंलो वैएसआर सुन्ना वड्डी पथकं प्रारंभं ड्वाक्रा महिळलकु इदो वरमन्न सीएम जगन मोहन रेड्डी रैतु बजार्लपै दातृत्वं देब्ब कोनेवारु लेक रैतुलु विलविल संचार जीवुलकु करोना कष्टालु ఆదుకోవాలంటూ పాలకులు దాతలకు విజ్ఞప్తి విశాఖలో మళ్లీ కరోనా కలకలం నగరంలో మరో పాజిటివ్ కేసు నమోదు కరోనా ఎఫెక్ట్ మసీదుల్లో సామూహిక ప్రార్థనలు ఇఫ్తార్ విందులు నిషేధం ఇళ్లకే నమాజులు పరిమితం ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రతి అక్క చెల్లెమ్మ ముఖాలలో చిరునవ్వులు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ లో ఆన్లైన్ ద్వారా బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ముఖ్యమంత్రి జిల్లాలోగల పొదుపు సంఘాల సభ్యులతో ముఖాముఖి సంభాషించారు భీమిల నియోజకవర్గం ఆనందపురం మండల సమాఖ్య సభ్యురాలు కే పద్మావతి ముఖ్యమంత్రితో మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకం అమలు పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పొదుపు సంఘం సభ్యులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం చెక్కులను అందజేశారు దాతృత్వం రైతు బజార్ల వ్యాపారుల పట్టకొడుతోంది అష్ట కష్టాలు పడి తీసుకొచ్చిన సరుకు అమ్ముడు పోకపోవడంతో రైతులు వ్యాపారులు ఉస్సురంటూ ఇళ్లమొహం పట్టాల్సిన దుస్థితి ఏర్పడుతోంది కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు దీనికి సరైన ఉదాహరణ రైతు బజార్లే నెల రోజుల కిందటి వరకు రైతు బజార్లకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన ఉండేది లాక్డౌన్ ప్రారంభంలో అయితే భౌతిక దూరం పాటించకపోతే ప్రాణాలకే ముప్పు అని పదే పదే ప్రచారం చేస్తున్నా పెడచెవను పెట్టి కూరగాయలు కైవసం చేసుకునేందుకు వినియోగదారులు తెగబడేవారు తెల్లవారుజామున 4 గంటల నుండే రైతు బజార్లకు పరుగులు తీసేవారు అయినా ఒక్కోసారి కావలసిన కూరగాయలు పొందలేకపోయేవారు కారణం భౌతిక దూరం కోసం లైన్లలో నుంచోవలసిన పరిస్థితి ఉండేది అయితే ప్రస్తుతం 3 వారాల కిందట ఉన్న పరిస్థితికి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల ఇళ్లకు స్పందించే హృదయాలు స్వచ్ఛంద సంస్థలు కార్మిక యువజన సంఘాలు కాయగూరలు అందిస్తూ ఉండటమే కారణం రెడ్ జోన్ ఏరియాలో సంచార బజార్ల ద్వారా కూరగాయలు అందించే సదుపాయం అందుబాటులో ఉండటంతో రైతు బజార్ల వైపు పరుగులు తీసేవారి సంఖ్య తగ్గిపోయింది ఒకప్పుడు నిత్యం రద్దీగా ఉండే రైతు బజార్లు ఇప్పుడు కొనేవారు లేక వెలవెలబోతున్నాయి అష్టకష్టాలు పడి తెచ్చిన సరుకు అమ్ముడుపోకపోవడంతో రైతులు వ్యాపారులు నిరాశకు గురవుతున్నారు వ్యాపారాలు సాగడం లేదంటూ వాపోతున్నారు మనకి ఎందుకంటే అక్కడక్కడ అందుబాటులో ఉంటున్నాయి ఎవరెవరు పని చేస్తున్నారు 2 రోజులకోసం తెస్తున్నాం కాయగూరలు 1 రోజు తెస్తే 2 రోజులు అమ్ములు చూస్తుంది అదైనా తెచ్చి అమ్మి పెడితే కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు అదే యాగు రావట్లేదు తేరమ్మసే కుళ్ళిపోతున్నాయి సార్ 2 రోజులకోసారి అమ్ములు చూస్తుంది 1 రోజు తెస్తుంటే ఇది పరిస్థితి జనాలు అయితే ఎవరు రావట్లేదు సార్ బజార్లో యాగం తిరిగేస్తున్నాయి ఎక్కడికక్కడ బళ్ళు దొరుకుతున్నాయి ఎక్కడికక్కడ సరుకు దొరుకుతుంది మమ్మల్ని తెచ్చి ఇక్కడ పెట్టి వ్యాపారం చేయండి బాగుంటుంది అన్నారు అసలు జనం అయితే రావట్లేదు ఇది పరిస్థితి జల్ల బనుల మీద ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఇప్పుడు ఎవరు పడితే రాజకీయ నాయకులు ఉన్నారు గుడ్లు కాయగూరలు అంతా పోయిస్తున్నారు కాబట్టి మన కాయగూరలతో పనేయట్లేదు కానీ ఏంటంటే మా తెచ్చుకో మరి పెట్టారు వ్యాపారం అవుతుంది వ్యాపారం అయితే అసలు అవ్వట్లేదు ఇది పరిస్థితి రైతు బజార్లనేసి ఇక్కడ పెట్టమని చెప్పారు రైల్వే గ్రౌండ్లోనే ఇక్కడ వ్యాపారాలు లేవు ఎందుకంటే రోడ్డు మీద బొల్ తిరుగుతాయి వీధిలో కాయగూరలు పంచుతారు రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళనేసి ఎక్కడైతే వ్యాపారాలు రోజు ఏదైతే వచ్చేసరికి ఆ రోజు ఉండిపోతున్నాయి డైలీగా పక్కన పోసేవాల్సి వస్తుంది దాన్ని బట్టి ప్రభుత్వమే మరి చూడాలి మాకు ఏదో ఒకటి 6 గంటలకి ఇక్కడ వస్తున్నాం 6 గంటల నుంచి ఇక్కడ 10 వరకు ఉంటున్నాం 10 వరకు కూడా మా అయితే రోజుగా 500 1000 రూపాయల కంటే ఎక్కువ అమ్మట్లేదు సరుకులు చూస్తే 4000 5000 కొంటున్నాం ఇలాగే ఉండిపోతున్నాయి ఎక్కడ దాకుడు అన్ని రోజు పారివాల్సి వస్తుంది రోజు తప్పించి రోజు వెళ్ళినా మార్కెట్కి అవ్వట్లేదు వ్యాపారం ఇక్కడ అంటే నూకోనలోనే బళ్ళు తాడిశెట్ల పాలెం బళ్ళు ఏవైనా అక్కడ ఆపుతుంటే ఇక్కడికి వస్తారు ఎవరైనా మొత్తం ఎక్కడ పడితే దొరికితే ఇక్కడికి ఎవరు వస్తారు ఇక్కడికి ఎవరు రారు అందుకని మాకు వ్యాపారం లేవు దానికి మరి ప్రభుత్వం చూడాలి మరి ఏంటనేది కరోనా సంచార జీవుల పొట్టకొట్టింది అనాథులుగా బతుకుతున్న వారి జీవితాలను మరింత దుర్భరం చేసింది అటువైపు చూసే నాథుడే లేకపోవడంతో తమవి ఒక బతుకులేనా అంటూ వారంతా నిట్టూరుస్తున్నారు తాము మనుషులం కాదా అంటూ దీనంగా ప్రశ్నిస్తున్నారు బడుగుల దుర్భర జీవితాలపై ఏసీటీ కథనం వారంతా సంచార జీవులు ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం విశాఖకు వచ్చి రామ్మూర్తి పంతులుపేట పైవంతని కింద గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు
తెలతెలవారగానే వీరి జీవనయానం ఆరంభమవుతుంది. మహిళలు బిడ్డలను వీపులకు కట్టుకుని కంపనెత్తిని పెట్టుకుని వాడవాడలా వీధి వీధిన తిరుగుతూ పూసలు సూదులు పిన్నులు ఇండిబ పిక్కలు కొందరు ఔషధాలు విక్రయిస్తూ పైసా పరక సంపాదిస్తుంటారు. అలాగే పురుషులు చిలక జోస్యం ఇతరత్ర వేషధారణలతో నగరవాసిని మెప్పించి జీవనం సాగిస్తుంటారు. అయితే కాళ్లాడితేగాని పూట గడవని ఈ నిరాశ్రయ కుటుంబాల మీద కరోనా ప్రభావం పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా వీరి కాళ్లకు బంధనం పడింది. పైసా రాబడిలేక వీరిని ఆదుకునే నాథుడు లేక దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. వీరి పరిస్థితిని గమనించిన హిజ్రా మల్లిక వీరివైపు తొంగిచూసి తోచిన సాయం అందించి కొంత భరోసానిచ్చింది. మల్లిక తప్ప స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, కార్మిక యువజన సంఘాలేవీ తమ వేపు చూడటం లేదని, అనాథల్లా దుర్భర జీవితాలను గడుపుతున్నామని వీరంతా వాపోతున్నారు. మానవతామూర్తులు స్పందించి వీరికి ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా కష్టాలు ఉండమండి. మాకు ఏది ఇల్లు ఒకళ్ళు లేని మేము ఎండనక వాననక ఈ బ్రిడ్జి కింద అనాథలుగా ఉంటాం సార్. ఎవరు వస్తాడు ఏదో మాకు ఏదో సాయం చేస్తున్నట్టు ఎప్పుడు నోట్ ఏదో తెలియదు. మీరు ఏదో కలిగింది మాకు ఏదో సాయం చేయండి సార్. మీరు మిమ్మల్ని కోరుకుంటున్నాం. మాది ఆర్పీపీపీ అంటే అమృత పంతులపేట అంటే కంచర్పాలెం బ్రిడ్జి కింద అనాథలుగా బతుకుతున్నామండి. మా పిల్లలకి స్థానాలు గీనాలు చేయించిన వాళ్ళ పేర్లు కూడా చెప్పవుతుంటారు. మేము చెప్పట్లేదండి. ఇక్కడ వచ్చి సుమారుగా 30 సంవత్సరాలు దాటుతుంది. మమ్మల్ని ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ పట్టించుకుని నాథులు లేడు. కానీ ఒకటి ఏంటంటే ఈ కొనూరు వైరస్ వచ్చింది కానీ నుంచి మమ్మల్ని అనుకునే వాళ్ళు లేడు. ఒక ఎమ్మెల్యే కానీ ఓ మినిస్టర్ కానీ ఓ మినిస్టర్ కానీ ఎవరు కానీ మమ్మల్ని అనుకునే వాళ్ళు, ఒక డాక్టర్లు కానీ ఎవరు కానీ పట్టించుకుని నాథులు లేడు. కానీ ఇంతవరకు ఎవరు చూసేవాళ్ళు లేరు. కానీ మాకు ఇల్లు లేవు, స్థలాలు లేవు, ఏమీ లేవు, జాగాలు లేవు. ఒక అనాథలాది బతుకు మా బతుకులు. ఎందుకంటే ఇంతమంది ప్రభుత్వాలు ఉన్నారు కానీ అయ్యో ఉన్నారు కానీ బ్రిడ్జి కింద ఉన్నారు, వాళ్ళు ఏంటి పరిస్థితి, వాళ్ళు ఏంటి అంది వాళ్ళు పట్టించుకో ఒక మాట కూడా అనేవాళ్ళు లేరు. కానీ ఏంటంటే ఈ కరోనా వైరస్ వచ్చినా కానీ ఒక డాక్టర్లు కూడా మమ్మల్ని పట్టించుకో స్టేట్మెంట్ చూసేదని కూడా ఎవరికో లేరు. ఏమీ బతుకుతున్నావా సత్తమా అంతే, అలాగైపోయింది పరిస్థితి. అంటే గవర్నమెంట్ వాళ్ళు లేదు దేవులు ఉంటే భోజనాలు ప్యాకెట్లు తేవటం, వాళ్ళు పంచుకోవటం, తెట్టడం చేయటం, అది అలా తినే పరిష్కారం. కానీ మాకు వ్యాపారాలు కూడా ఎంతో కూడా ఇబ్బంది అయిపోయింది మా పరిస్థితి. అయ్యో డబ్బులు కూడా లేవు మా పరిస్థితి, ఎలా బతకాలి ఏంటి మా పరిస్థితి, ఒక ఆధారం కూడా లేదు. విశాఖలో మళ్లీ కరోనా కలకలం రేగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందన్న తరుణంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22కు చేరింది. 16 రోజుల క్రితం నెగిటివ్ వచ్చిన మహిళకు తాజాగా పాజిటివ్ అని తేలింది. ఇంతవరకు కోవిడ్-19 లక్షణాలు ఉంటే 14 రోజుల్లో బయటపడేవి. అయితే ఈ మహిళకు 16 రోజుల తర్వాత బయటపడడం వైద్య వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలోనూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయ్యారు. మరో ఇద్దరు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 10 రోజులుగా విశాఖలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. నగర పరిధి గవర్ తాడిచెట్లపాలెంలో ఉంటున్న 25 ఏళ్ల మహిళకు తాజాగా కోవిడ్-19 నిర్ధారణ జరిగింది. రైల్వే న్యూ కాలనీకి చెందిన ఆమె భర్త ఉపాధి కోసం ముంబై వెళ్లి ఈ నెల 1వ వారంలో తాడిచెట్లపాలెంలో గల అత్తవారింటికి వచ్చారు. అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ అని రావడంతో చికిత్స నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులకు ఈ నెల 6వ తేదీన కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కుటుంబంలోని 6గురికి పరీక్షలు నిర్వహించగా 4గురికి పాజిటివ్ అని తేలింది. వీరికి చికిత్స అందించి ఇటీవలే నెగిటివ్గా నిర్ధారించి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆ కుటుంబ సభ్యులందరికీ మరోమారు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 16 రోజుల క్రితం నెగిటివ్ అని వచ్చిన 25 ఏళ్ల మహిళకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తూ కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తోంది. దేవాలయాల దర్శనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా ఇప్పుడు రంజాన్ మాస విశ్వాసకులపైన ప్రభావం చూపనుంది. కరోనా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల రోజులు ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో నిష్టగా నమాజ్ జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత రంజాన్ మాసం విశ్వాసకులకు ఓ పరీక్ష లాంటిది. కరోనా మహమ్మారి కోరలు చాచి పంజా విసురుతున్న వేళ మసీదుల్లో నమాజులపై మత విశ్వాసకులు లక్ష్మణ రేఖను గీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముస్లిం సోదరులు అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ ప్రార్థనలను కరోనా కారణంగా ఇంటినే మసీదుగా చేసుకుని జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. రంజాన్ మాసం అనగానే సత్కార్యాల కోసం కలిసికట్టుగా ప్రార్థనలు చేయడం ముస్లింల ధర్మం.
కరోనా కర్ఫ్యూ వల్ల సామూహిక నమాజులు నిర్వహించేందుకు అవకాశం అయితే లేదు. దీనివల్ల వ్యక్తిగత ఆరాధనల ద్వారా ఆత్మ వికాసాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అత్యంత పవిత్రమైన ఈ నెల రోజులు ఇంటినే మసీదుగా చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమాలను నిష్ఠగా పాటించాల్సిందే. మరి కరోనా మహమ్మారి అంతం కోసం సర్వమానవాళి క్షేమాన్ని కోరి నియమాలను నిష్ఠగా పాటించి ఇళ్లలోనే ప్రార్థనలు జరిపి మత విశ్వాసాన్ని చాటి చెబుతామని విశ్వాసకులు చెబుతున్నారు. పవిత్రంగా మాసంగా భావించే రంజాన్ నెల, ఆ రంజాన్ నెలలోనే ఉపవాస దీక్షలు కఠినంగా ఉంటాయి. కంట్రోలింగ్గా ఉండడానికి మసీద్లోని ప్రార్థనలు చేయకూడదని చెప్పడానికి, మసీద్లో ప్రార్థనలని ఇండ్లలోనే జరుపుకోవాలని చెప్పి, ఎలాగైతే ఈరోజు మాకు చాలా పవిత్రమైన మక్కాలో కూడా ఈరోజు నమాజ్ గట్రా ఆపడం జరిగింది. ఒక లిమిటెడ్గా మనుషులు చేయడం జరుగుతుంది ప్రతి చోటని. అలాగే మా భారతదేశంలో కూడా ప్రతి చోట మసీద్లోని నమాజులు చేయడం ఓన్లీ ఒక అక్కడ ఉన్న మౌజన్లు ఇమాములకి మాత్రమే చేయడం జరుగుతుంది. తగిన వాళ్ళందరూ తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోమని విన్న ఒక ఆదేశాలను జారీ చేశారు. దాన్ని మేము పూర్తిగా మేము దాన్ని స్వీకరించాము. ఎందుకంటే మాకు మా భారతదేశం కన్నా మిన్నది ఇంకేమీ లేదు. ఇది ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ ప్రపంచం అంతా ఎలాగ అతలాకుతలం అయిపోయిందో మీ అందరికీ తెలిసిన విషయమే. దీన్ని అరికట్టడానికి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతిపాదించిన లాక్డౌన్ని అందరూ కరెక్ట్గా పాటించాలండి. అంటే మా ముస్లిమ్స్ యొక్క అతి ముఖ్యమైన పండుగ రంజాన్ అండి. అది ఈ నెల 26 నుంచి స్టార్ట్ అవుతుంది ఉపవాసాలు అవన్నీను. అయితే మా ముస్లిమ్స్ రైల్వే నికోలను కాదు, యావత్ విశాఖపట్నంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ నేను ఒక విన్నవించుకుంటున్నానండి. ఒక ముఖ్య విషయం, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మనం ఈసారి చేయడానికి అవ్వదండి. ఈ పండుగ అందరూ తరావీ నమాజ్కి వెళ్ళడం, మసీద్కి వెళ్ళడం, అక్కడే పూజ చేస్తాం, అక్కడే ఉపవాసాలు ఉండడం, అక్కడే ఉపవాసాలు బ్రేక్ డౌన్ చేస్తాం అంటే అవ్వదండి. ఈ సంవత్సరం ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మనంతా ఒక అండర్స్టాండింగ్ వచ్చి మసీదులో అజా ఒకటి చేయిస్తే దాని ప్రకారంగా ఇంట్లో కూర్చొని అందరూ ప్రార్థనలు చేసుకోండి. ప్రార్థనలు చేసుకొని దయచేసి బయటికి రావద్దు. ఇలా చేయడం వల్ల మనం అతి త్వరగా కరోనా వైరస్ని తరిమి కొట్టగలుగుతాం. కరోనా కష్టం మనిషిలో మానవత్వం పెంచింది, ఎదుటివారికి సాయం చేసే గుణాన్ని గుర్తు చేసింది. కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలు, అభాగ్యులను తాను సైతమంటూ ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా హిజ్రాలు పేదలకు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. వలస కూలీలు నివాసం ఉండే కంచరపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పేదలను ఆదుకుంటున్నారు. నగరానికి చెందిన హిజ్రా మల్లిక ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేదల పిల్లలకు స్నానం చేయించి భోజనం పెట్టి కడుపు నింపారు. మరి లాక్డౌన్ కారణంగా చాలామంది పేదవాళ్ళు ఇక్కడ చాలామంది ఆకలితో అలమరిస్తున్నారు. మరి పరిశుభ్రత అనేది లేకుండా వాళ్ళకి వాటర్ సదుపాయం లేక స్నానాలు కూడా చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. 22 రోజులు బట్టి మరి కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళకి రోజు స్నానాలు అవి చేయించడం కూడా జరిగింది. తర్వాత కామ సుబ్రాజ్ గారు మరి టీవీ ఛానల్లోని ఆటల్లో చూసి నాకు ఫోన్ చేశారు, అమ్మ మీరు ఈ కార్యక్రమం చేపడుతున్నారు కదా, మరి వీళ్ళకి నా తరపున వీళ్ళకి ఫుడ్డు అనేది నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చి, వాళ్ళు మాకు మే 3వ తారీఖు దాకా మీ ఈ కార్యక్రమంలో మేము కూడా ఉంటాము, మీకు ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామని వాళ్ళు చెప్పారు. రోజుకి 50 మంది పిల్లలు పరిశుభ్రత లేకుండా మరి ఇక్కడ వాళ్ళకి ఇల్లు ఉండడానికి ఇల్లు కూడా లేదు, షెల్టర్ అనేదే లేదు. మరి ఇసుకలోనే పడుకోవాలా, మరి ఇక్కడే ఉండాలి కాబట్టి వాళ్ళకి పరిశుభ్రత అనేది మనం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మరి వీళ్ళందరికీ రోజుకి స్నానాలు చేయించడం జరిగింది. తర్వాత మే 3వ తారీఖు దాకా వీళ్ళందరికీ ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. అసలు ఉండడానికి కూడా నివాసం అనేది లేదు. మరి గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళకి ఏమైనా న్యాయం చేయాలని వైజాగ్ ఇజ్రా కమ్యూనిటీ నుంచి నా తరపు నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ ఒక్కసారి వైజాగ్లో రామమూర్తి పంతులపేట దగ్గర ఉన్న ఈ యొక్క స్లమ్ ఏరియాని మీరు ఒక చూపు చూసారంటే ఇక్కడ 100 మంది పేదవాళ్ళకు మీరు అవకాశం ఇచ్చినట్టు జరగబడుతుంది. మరి మేము కూడా చాలా చేయూతనిచ్చి మరి నడిపించి మరి వీళ్ళందరినీ ఆదుకోవడం జరిగింది. జీవీఎంసీ పరిధి 26వ వార్డు ఎన్జీఓస్ కాలనీలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి పర్యటన నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పారు. ఆమె దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉచిత రేషన్, 1000 రూపాయలు సాయం అర్హులకు అందింది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఇళ్లకు పరిమితమవడం, సామాజిక దూరం పాటించడం వంటి చర్యల ద్వారా కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మీకు వచ్చే
26వ వార్డులో కరోనా నేపథ్యంలో మా వార్డుకు సంబంధించి వీధి వీధికి శానిటేషన్ కానీ స్ప్రేయింగ్ కానీ అన్నీ బాగా జరుగుతున్నాయా లేదని డోర్ టు డోర్ వెళ్ళి అడగడం జరుగుతుంది. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాలంటీర్స్ బాగా వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పి పార్టీ రిప్రజెంటేటివ్గా వెళ్ళి అడగడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఆయన ఎవ్వరికీ కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కాయగూరలు కానీ అలాగే మొబైల్ మార్కెట్లు కానీ ఎక్కడ కూడా జనానికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఇంటింటికి వచ్చి స్ప్రేయింగ్ కానీ ప్రతిదీ కూడా ప్రజల ఆరోగ్య దృష్ట్యా చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వం వల్ల మేము హాయిగా ఉన్నామని చెప్పినట్టు అసలు మేము కంప్లైంట్ బుక్ తీసుకొని తిరిగితే మేము సుమారు ఒక 200-250 హౌసెస్ తిరిగితే ఒక్కళ్ళిద్దరు ముగ్గురు ఎవరో చిన్న కంప్లైంట్స్ చెప్పడం తప్ప ఏదైనా తుడుస్తున్నారండి, అంతా బాగుంది, మాకేమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, మాకు శానిటేషన్ ప్రాబ్లం లేదు, అట్లాంటివన్నీ చెప్తున్నారు. ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది, ఇలాంటి కష్ట సమయంలో కూడా చక్కగా పనిచేస్తుంది ప్రభుత్వం అని అభినందిస్తున్నారు. కనుక అందరి తరపున 26వ వార్డు ప్రజలందరి తరపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు, అభినందనలు కూడా. రంజాన్ మాస పవిత్ర ఉపవాసాలు పాటించే ముస్లిం సోదరులకు సిఐటియు ఐద్వా ఆధ్వర్యంలో ఫుడ్ పంపిణీ నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల ఆర్థిక సహకారంతో ఆరిలోవ సెక్టర్ 4 ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలకు భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా రంజాన్ సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు నిషేధించడంతో నేరుగా ముస్లింలకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. తర్వాత ఈ దినసరి కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక దేశం కూడా మనం చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే మా ఉద్యోగులందరూ కలిపి వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత మనం చేయూతను అందిద్దామని చెప్పేసి మన కుమార్ గారి తాలూకా సహకారం తీసుకున్నాం. మా బ్యాంక్ వాళ్ళందరం కలిపి, అలాగే మేడం గారు కూడా మహిళా సంఘం తరపు నుంచి కూడా ఆవిడ కూడా మాకు సహకారం అందిస్తున్నారు. 5 రోజులు చేద్దాం అనుకున్న కార్యక్రమంలో ఇవాళ భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా మా అంతు సహాయం చేద్దామని చెప్పేసి మేము ఈ విధంగా రావడం జరిగింది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించి దాదాపు 4 రోజులు దాటింది. ఈ 4 రోజుల్లోనూ కూడా రోజువారీ కూలీలు, దినసరి వేతనం మీద బతుకుతున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, పనులు లేక ఆఖరికి చివరికి తిండి తినడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరోనా చావుల కంటే రేపు పొద్దున్న ఆకలి చావులు పెరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. దీని మీద ఇప్పటికే అనేక మంది ప్రభుత్వం ఎంత ఆదుకుంటున్నా సరిపోవడం లేదు, అది ప్రభుత్వం చేస్తున్న సహకారం సరిపోవటం లేదు. దాంతో మేము కొంతమంది రిక్వెస్ట్ చేసి తలా దాతలందరినీ కూడా సిఐటీగా మేము ఇతర గ్రామ సంఘాలుగా రిక్వెస్ట్ చేస్తుంటే అనేక మంది స్పందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కార్పొరేషన్ బ్యాంక్ వాళ్ళు, ఉద్యోగస్తులందరూ కూడా, దాదాపు విశాఖపట్నం డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించి 5 రోజుల పాటు రోజుకి 200 నుంచి 250 మందికి రోజు ఆహారం అందజేస్తున్నారు. ఆహారం, మజ్జిగ ఇవన్నీ కూడా అందజేస్తున్నారు. ఆ రకంగా ఈరోజు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఈరోజు మన మధ్యాహ్నం భోజనం అందిస్తామని చెప్పేసి అనుకొని 200 మంది పేద ముస్లిమ్స్ కుటుంబాలకి భోజనం పెట్టడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి కార్పొరేషన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. పారిశ్రామికవాడ 58 వార్డు శ్రీహరిపురం కూడలి వద్ద కల్పన ఆటో స్టాండ్ డ్రైవర్లకు స్థానిక వార్డు టీడీపీ అధ్యక్షుడు, శ్రీదేవి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి కొంతైనా సాయం అందించేలా ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు అప్పన్న, లోకేష్, ఆటో స్టాండ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనకి మహమ్మారి కరోనా రాష్ట్రాన్ని, ఒక పక్క దేశాన్ని కూడా వణికిస్తుంది. మరి ఈ తరుణంలో గత 4 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత మరి ఉపాధి లేక కోల్పోతున్నటువంటి శ్రీహరిపురం ఆటో స్టాండ్, కల్పన ఆటో స్టాండ్ వారికి మరి శ్రీదేవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ స్వర్గీయ శ్రీ శేరంపేట రాజు గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ శ్రీహరిపురం ఆటో స్టాండ్ దగ్గర నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మల్కాపురం సీఏ
ఉదయ్ కుమార్ గారు విచ్చేశారు ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి ప్రజలందరూ గమనించాలి, కరోనాకి కంట్రోల్ చేయాలి అంటే మనం ఇంటి దగ్గరే జాగ్రత్త తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కోల్పోయినటువంటి ఆటో కార్మికులు ఉన్నారు, మరి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వసతులు కల్పించింది. వ్యాపారస్తులకి మెడికల్ షాపుల్లో కూడా మరి పుస్తకాల దగ్గర మొబైల్ పాయింట్లు మరి వివిధ పద్ధతిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కానీ ఈ ఆటో కార్మికులకు మట్టుగా ప్రభుత్వం ఎటువంటి సహాయము అందించడం లేదు. దయచేసి ప్రభుత్వం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఉపాధి కోల్పోయారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ఆటో కార్మికులను గుర్తించాలని చెప్పి. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు 41వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఫాతిమారాణి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి స్థానిక జ్ఞానాపురం రావులపల్లి ఒడిచెర్ల వీధుల్లో గడప గడపకు నిత్యావసర సరుకులు అందజేశారు. యాండ్ర పాతిమారాణి గారు చాలామంది పేదలకి ఉచిత పంపిణీ వ్యవహారం చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా పేదలందరికీ కొంచెం ఏదో లాక్డౌన్ కారణంగా లేని వాళ్ళకి కొంచెం ఏదో ఇవ్వడానికి సహాయపడుతూ ఆయనతో ఆమెతో పాటు చాలామంది ఎన్నో రకాలుగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ముందుకు వస్తున్నారు. వీరందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత ఈ ఊర్లో 41వ వార్డులో చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఈ నిరుపేదలతో పాటు ఫాతిమారాణి గారు చేస్తున్న సేవలు నిర్వచనీయం. అలాంటి వ్యక్తులకి మనం ఎంతైనా కృతజ్ఞత చెప్పాలి. అందుకు ఆమెకి ఆమె వెనకాతలు ఉన్న సహచరులందరికీ కూడా నిండు మనసు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి గత 9 రోజులుగా 9 నిత్యావసర సరుకులను ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు వెళ్ళి పంచడం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమం మే 3వ తేదీ వరకు నడిపించేటట్టుగా మీ అందరూ ప్రయత్నం చేయడానికి చూస్తున్నాము. ఈరోజు రావులపల్లి వీధి మొత్తము ఇంటింటికి వెళ్ళి సరుకులు 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. సారీ, రావులపల్లి వడిచెర్ల 2 వీధులు కూడా వెళ్ళి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. మొత్తం 14 వీధులు, 3 కాలనీలు. కాలనీ వైజ్ అన్నీ అయిపోయండి. ఇప్పుడు వీధుల వైజ్గా 4 వీధులు ఇప్పుడు పూర్తి చేసి ఉన్నాము. ఇంకా 7 వీధులు ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధికి పంచడానికి ప్రయత్నం జరుగుతుంది. పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డ్ హనుమాన్ సంజీవ్ కాలనీలో స్థానిక వార్డు వైకాపా నాయకులు కాలనీ మాజీ అధ్యక్షుడు భాస్కర్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేపట్టారు. వైకాపా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ చేతుల మీదుగా కూరగాయలను స్థానిక ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో స్థానిక వార్డు వైకాపా అభ్యర్థి పివి సురేష్, వార్డు నాయకులు పొట్టిమూర్తి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 పర్యాయాలు ర్యాషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి 1000 రూపాయలు నగదు కూడా ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు, గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎక్సెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇలాగా మాస్కులు, శానిటైజర్స్, అనేక కార్యక్రమాలు పశ్చిమ నియోజకవర్గంలో వారందరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకి తోడ్పాటుగా ఉండడం జరుగుతుంది. శానిటేషన్ విషయంలో కానీ, మరి స్ప్రే విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, అలాగే హాస్పిటల్స్ని కూడా పునరుద్ధరణ చేసి డాక్టర్స్ని పెట్టి మెడిసిన్స్ పెట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం కూడా ప్రభుత్వం పరంగా మరి చేయడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా నడుము బిగించి ఏ ఒక్కరికి ఆపద జరగకూడదు, ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకూడదని అహర్నిశలో పనిచేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, హనుమాన్ సంజీవ్ కాలనీలో మరి భాస్కర్ గారు వాళ్ళ బృందం మరి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి మన వంతు సహాయం చేయాలని చెప్పి మరి విజిటబుల్స్ మరి ఇవ్వడం, మరి మీరు చూసారు విజువల్స్లో ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం, అది మాతో ప్రారంభం చేసినందుకు వారు
కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక పస్తులుంటున్న పేదలు రోజువారీ కూలీలకు 42 వార్డ్ టీడీపీ నాయకులు అక్కిరెడ్డి జగదీష్, ఎన్టీఆర్ సేవా సంఘం సభ్యులు, తెలుగు మహిళలతో కలిసి వార్డు పరిధి అక్కైపాలెం మూడుగుడ్ల వీధిలో గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని, కరోనా విపత్తు నేపథ్యంలో మానవతా హృదయాలు స్పందించి ఆపన్నులను ఆదుకోవాలని కోరారు. ఇలాంటి విపత్తు మరెప్పుడు రాకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చాలా ఇబ్బందికరంగా తిన్నాను, తినలేక పిల్లలకి పాలు నీళ్లు కొనుక్కోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. వాళ్ళ పరిస్థితులు ఆలోచిస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలు కూడా కొంచెం సమన్వయం పాటించండి. వీలైనంత త్వరగా ఈ మహమ్మారి నుంచి మనం దూరంగా ఉండి బయటపడి మన రాష్ట్రం మన దేశాన్ని కాపాడుకొని దేశ ప్రజలకి ప్రజానికానికి తర్వాత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషిగా పనిచేస్తున్నాయి. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరి కష్టానికి కూడా మనం గుర్తించాలా, గుర్తించి మనంత సహాయం మన ఇంట్లో ఉండి ఇది ఎంత వేగంగా ఈ లాక్డౌన్ క్లియర్ అవుతుందా దేవుడా అని మనం ఇంట్లో కూర్చొని మన భగవంతుని మనం కొలుసుకోవాలా. ఎందుకంటే ఇది ఉండడం వల్ల మనకి మంచిది కాదు, మన రాష్ట్రానికి మన దేశానికి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే ఇంట్లో వాళ్ళు ఉండండి. మాకు తోసిన సాయం తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ సేవా సంఘం 42వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని మేము మా ఎమ్మెల్యే గారు నార్త్ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు మాకు తోసిన సాయంతో మేము రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇలాగే మేము కూడా ఈ మహమ్మారి నుంచి దూరం అవ్వాలని అందరూ బాగుబోగాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 35 వార్డు ప్రసాద్ గార్డెన్స్ ప్రజలకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కనకారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీలు గడప గడపకు వెళ్లి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభించకుండా ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో కకావికలం అయిపోతుందో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర నవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మా పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మా 35వ వార్డు స్థానిక 35వ వార్డు అధ్యక్షుడు సోదరుడు ఆలపన కనకరెడ్డి ఈ వార్డులో ఉండేటువంటి దాదాపు 6500 ఇళ్లకి అంటే గడప గడపకి కూడా ప్రతి కుటుంబం ఎవరూ కాయగూరలు లేకుండా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి ఇంటికి ఒక 5 కేజీల కాయగూరల బ్యాగ్ని అందివ్వటం జరుగుతుంది. ఈ 6500 గడపకి కూడా రోజుకి 350 మందికి పెడుతూ ఏదైతే ఆ లాక్డౌన్ సడలింపు వేళలు ఉన్నాయో ఉదయం 6 నుండి 9 గంటల పరిధిలోనే ఈ 350 కుటుంబాలకి ఇంటింటికి ఎక్కడా క్యూ పద్ధతి కానీ టోకెన్ పద్ధతి కానీ పెట్టకుండా ప్రజలు ఎవరూ ఇళ్లలోకి బయట అడుగు పెట్టవలసినటువంటి అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే సేవ చేసేటువంటి ఒక సద్గుణంతో సోదరుడు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మీ ద్వారా సోదరుడు కనకరెడ్డిని అభినందిస్తూ ఖచ్చితంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు చేయాలని, ప్రజల ఆశీర్వాదాన్ని పొందాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కరోనా వైరస్ రావడం వల్ల వార్డులో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని చూసి నేనైతే రోజు కూడా 350 కుటుంబాలకు కాయగూరలు పంచడం జరుగుతుంది. ఈకో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండరాజు గారు ఇచ్చేసినారు. ఆయన చేతుల మీదుగా కొంతమందికి కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేనైతే వార్డులో రోజు కూడా ఏదో సేవారూపంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ బాధ వచ్చినా నా బాధగా భావించి ప్రజలకు అన్ని వేళ అందుబాటులో ఉంటూ వాళ్ళకి అన్ని రకాల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుండి వాళ్ళని దగ్గరుండి కూడా చూసుకుని నాకు కుటుంబ సభ్యులుగా భావించి ఏ కష్టం వచ్చినా నాకు కష్టంగా భావించి ముందుండి అన్ని రకాలుగా వాళ్ళకి 36వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేదారి లక్ష్మి గోడారి గోతులు ఏవియన్ కళాశాల ప్రాంతంలో పేదలకు కోడిగుడ్లు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు తనవంతు సాయంగా కాయగూరలు గుడ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
36 వార్డు. ఈ వార్డులో ఏవియన్ కాలేజ్ నుంచి ఈ సున్నపు వీధి మరియు గొడారగోతుల్లో ఒక సోషల్ భావంతో గౌరవ శాసనసభ్యులు సౌత్ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు అలాగే మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు మార్చి 17వ తేదీ నుంచి కూడా ఈ 36వ వార్డులో మాస్కులు కానీ హోమియోపతి మెడిసిన్ కానీ కరోనా వ్యాధిని రాకుండా ఉండడం కోసం ఇవన్నీ పంపిణీ చేస్తూ డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ఊరికనే ఉట్టు చేతులతో వెళ్లకుండా మరి ఎగ్స్ వెజిటేబుల్స్ డోర్ టు డోర్ వెళ్ళి పలకరించి వాళ్ళకి ఇది ఇవన్నీ అందించి మీరు లాక్డౌన్లో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా మీరు బయటికి ఎవరు వెళ్ళొద్దు అంటూ మరి డిస్టెన్స్ పాటించమని, అలాగే పిల్లల జాగ్రత్త, మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే దగ్గు జ్వరము ఏదైనా ఉంటే కనుక అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ డాక్టర్ని సంప్రదించి ఇంకా అంటే వేరే వ్యక్తుల్ని అది తాకకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి మేము వివరిస్తూ ఈ 36 వార్డులోని పర్యటిస్తున్నాము. ఇప్పుడు 36 వార్డు తరపు నుంచి ఫస్ట్ టైం ప్రతి మంతావారి వీధుల నుంచి మొదలుకొని ఈరోజు ఈ గొడారగోతుల వరకు కూడా సుమారు మాస్కులు మెడిసిన్ 16,000 మందికి మేము ఇవ్వడం జరిగింది. సెకండ్ టర్మ్ మరి వెజిటేబుల్స్ ఎగ్స్ సుమారు ఇప్పుడు 2,800 మందికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంకా విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35 వార్డు సామాజికవేత్త విల్లూరి భాస్కర్రావు వెలంపేటలో గడప గడపకు వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత కాయగూరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రెండో విడత నిత్యావసర సరుకులు పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రోజుకు 500 కుటుంబాల చొప్పున 6,000 కుటుంబాలకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కరోనా COVID-19 కరోనా మహమ్మారి ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని చాలా అతలాకుతలం చేస్తుంది. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వారు ఇచ్చిన నిబంధనల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇళ్లకే పరిమితమైన ఈ యొక్క కడు బీద కుటుంబీకులు మా 35వ వార్డులో ఉన్న ప్రజలు, ఈ యొక్క ప్రజలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. కాబట్టి వాళ్ళ తాలూకా డిసిప్లిన్ మేము అందరూ చూసి ఆ డిసిప్లిన్ మెచ్చుకొని వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు ఇద్దామని మా విఎంఆర్ ఫౌండేషన్ నిశ్చయించుకుంది. ఈ విఎంఆర్ ఫౌండేషన్ స్థాపించి నేటికి 2 ఏళ్ళు అయింది. ప్రతి ఒక్కరికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఈ ప్రాంతంలో మేము 10వ సంవత్సరం నుంచి కూడా మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చారు. ఈ యొక్క ప్రాంతం నన్ను ఎంతో అభివృద్ధి చేసింది, ఆదరించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ముందు నిలబడతానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు, ఈవేళ 400 కుటుంబాలకి ఈ యొక్క డోర్ టు డోర్ నిత్యావసర వస్తువులు 9 రకాల నిత్యావసర వస్తువు కిట్లు 9 రకాలు కలిపి ఒక కిట్ కింద పెట్టి ఇలాంటి కిట్లు 400 కుటుంబాలకి ప్రతి కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక పస్తులుంటున్న 37వ వార్డు పేదలు దినసరి కూలీల ఆకలి తీర్చేందుకు స్థానిక వైసీపీ నాయకులు జర్రిపోతుల ప్రసాద్, స్థానిక వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వడ్డాది రాజుకు కాయగూరలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల తిండికి తిప్పలు పడుతున్న 37వ వార్డు పేదలు దినసరి కూలీలకు సాయం అందించడం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు.37వ వార్డు వైఎస్ఆర్సిపి మాజీ చైర్మన్ నేను. కన్ఫర్మేషన్ టెస్ట్ బోర్డు 37వ వార్డు వడ్డాది రాజు క్యాండిడేట్గా నిర్ణయించబడ్డారు. ఆయన ఆధ్వర్యంలోని మన వార్డులో నిరుపేదలందరికీను కాయగూరలు, రైసు, గోధుమ పిండి, పాల ప్యాకెట్లు రేపు ఉదయాన్నే మన విఎంఆర్డి చైర్మన్ శ్రీ ధోనరాజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోని రేపు అందరికీ డోర్ టు డోరు ఒక 2,000 మందికి పంచుతామండి రేపు ఉదయం. అవంతి శ్రీనివాస్ గారు
విజయసాయిరెడ్డి గారు మన గవర్నర్ శ్రీనివాస్ గారు వీళ్ళ ఆధ్వర్యంలోని ఈ వార్డులోని ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కరోనాకి సంబంధించినవి ఏమున్నా ఇంటిమేషన్ చేయమన్నారండి. మేము ప్రతిరోజు ఉదయం పూట వార్డు పర్యటన చేస్తున్నాము. ఇక్కడ అంతా బాగానే ఉంది. నా పేరు వడ్డాది రాజు. మరి 37వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ద్రోణరాజు గారు నాకు అభ్యర్థిగా నియమించారు. వారికి వార్డు తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిత్యావసర వస్తువులు మరి ప్రజలకి అందుబాటులోకి వెళ్ళాలని చెప్పేసి మరి చైర్మన్ గారు ఆదేశాల మేరకు, మరి జగన్ గారు ఆదేశాల మేరకు, అలాగే విఎంఆర్డిఏ ద్రోణరాజు శ్రీనివాసరావు చైర్మన్ గారు ఆయన ఆదేశాల మేరకు మేము ఇంటింటికి వెళ్ళి ఇంటింటి తాలూకా ఇది కరోనా ఇలా ఉంది, మీరు దూరంగా ఉండాలి, అందరు పాటించాలని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అట్లాగే మరి ఈ సందర్భంగా ఈ నిత్యావసర వస్తువులు ఇంటింటికి ఇవ్వడానికి మా చైర్మన్ గారు ప్రసాద్ గారు మాకు ధనసాయం చేశారు. వారికి నా శిరస్సు వహించి. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేదలకు నిజాం యూత్ అసోసియేషన్ భోజనం పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకుంది. అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా రెడ్ జోన్గా ప్రకటించిన రైల్వే న్యూ కాలనీ ప్రాంతంలో పేదలకు భోజన ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు షఫీ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సామాజిక బాధ్యతగా ఫుడ్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైల్వే న్యూ కాలనీ నిజాం యూత్ మరియు పీసీఆర్సీ మెంబర్స్ ఈ 34 రోజులు ఇవాళకి లాక్డౌన్ ప్రకటించి ప్రధానమంత్రి గారు ఈ 34 రోజుల నుండి మేము 2 పూట్ల 300 మందికి ఉదయం పూట్ల సాయంత్రం 300 మందికి భోజనం సదుపాయం సరౌండింగ్ ఏరియాస్లో వైజాగ్లో ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ కేవలం ఈ కుర్రోళ్ళు తాలూకా కృషి శ్రమ వల్లే అవుతుంది. ఇది కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది ఆప్తులు వీళ్ళందరూ కలిసి ఈ కాంట్రిబ్యూషన్కి ఇన్ని రోజులు సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. అదేకాక సుబ్బలక్ష్మి కళ్యాణ మండలంలో మొన్న ఒక 300 మందికి ఏవైతే ఎసెన్షియల్ కమోడిటీస్ ఉన్నాయో బ్రష్షు, పేస్టు, టూత్పేస్టు, కోకోనట్ ఆయిల్, షాంపూ, సబ్బులు ఇలాంటివి కొన్ని వాళ్ళకి అందుబాటులో లేవు. భోజనం అయితే వాళ్ళందరికీ సదుపాయం దొరుకుతుంది, కానీ ఇవి లేపడం వల్ల అవి కూడా చేయడం జరిగింది. మరి ఈ రైల్వే న్యూకర్ని 42 వార్డులోని కొంతమంది కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజు కూలీలు. వాళ్ళది ఈ నెల అంతటిని ఈ లాక్డౌన్ అవడం వల్ల వాళ్ళకి డైలీ ఎర్నింగ్ పోయింది. మా తరఫు నుండి ఎంతవరకు సాయం అయితే అంటే మంత్లీ రేషన్ వాళ్ళకి కొంత సదుపాయం చేయడం జరిగింది. మా వాళ్ళతో కృషి కానీ ఇప్పుడు ప్రజలు పడుతున్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా సౌకర్యం అసౌకర్యం కలిగితే మేము వాళ్ళకి సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం. మన 34 రోజుల నుంచి నిజాం యూత్ మరియు పీసీఆర్సీ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి పేదవాళ్ళకి, నిరుసాయాలకి ఈ భోజన సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే మా నిజాం యూత్ తరఫు నుంచి మీడియా సోదరులకి, పోలీసు వ్యవస్థకి, జీవీఎంసీ వ్యవస్థకి, డాక్టర్స్ వ్యవస్థకి అందరికీ మా నిజాం యూత్ తరఫు నుంచి మరి పీసీఆర్ కమిటీ తరఫు నుంచి సల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పణంగా పెట్టేసి మా యొక్క పబ్లిక్ గురించి, జనతా పబ్లిక్ మొత్తం విశాఖపట్నం పబ్లిక్ గురించి వాళ్ళు రాత్రి పగలంగా కష్టపడి ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తున్న వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రంజాన్ మాసం రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. మా ముస్లిం ప్రజలకి అందరికీ మా నిజాం యూత్ తరఫు నుంచి మరియు పీసీఆర్సీ కమిటీ తరఫు నుంచి ఒక మనస్ఫూర్తిగా విన్నపం తెలుపుకుంటున్నాం. ఎందుకంటే రంజాన్కి ఇంట్లో ఉండి ఏదో మీరు ఫాస్టింగ్ ఉంటారో ఉపవాసం ఉంటారో ఇంట్లో చేసుకోవాలనేసి మరీ కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం. డ్వాక్రా మహిళలకు ఇదో వరమన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. రైతు బజార్లపై దాతృత్వం దెబ్బ, కొనేవారు లేక రైతులు విలవిల. సంచార జీవులకు కరోనా కష్టాలు, ఆదుకోవాలంటూ పాలకులు దాతలకు విజ్ఞప్తి. విశాఖలో మళ్లీ కరోనా కలకలం, నగరంలో మరో పాజిటివ్ కేసు నమోదు. కరోనా ఎఫెక్ట్,
మసీదుల్లో సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు నిషేధం, ఇళ్లకే నమాజులు పరిమితం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.